టు ఎంటిఆర్ మసాలా అభిరుచి పాడ్ బై ఫ్రీడమ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్. టేస్టీ టేస్టీ రెసిపీస్ తో ఈ రోజు కూడా మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ అభిరుచి రెడీగా ఉంది. మరి లేట్ చేయకుండా ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు చెప్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏమంట అడిగారో చూద్దామా అండి. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా. ఓకేనండి. ఇవాళ లక్ష్మీ గారు శ్రీకాకుళం నుంచి రాశారు రాజు గారు. ఓకే. పంజాబీ ఆలు ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో ఇక్కడ పంజాబీ స్టైల్లో చేయాలన్నమాట. yes అండి. ఏంటి రాజు గారు ఇది బేసికల్లీ కర్రీయా మనకి? ఆ కర్రీయానండి. సో బట్ పంజాబీ స్టైల్లో చేస్తాం అంటే వాళ్ళ టేస్ట్ వాళ్ళ ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ మనం చేస్తున్నాం. ఓకే. సో ఎక్కువగా అంటే పంజాబీలో అంటే గోధుమలు ఎక్కువగా వాడతారు కదా. సో మనం ఇక్కడ సౌత్ లో రైస్ వాడినట్టుగానే ఆ రోటీ కాంబినేషన్స్ లో ఇది చాలా బాగుంటుంది. ఓకే. సో మనం ఇక్కడ మనం రైస్ తో పాటు కూడా తీసుకోవచ్చు. అంటే రెండిట్లో కూడా బాగానే ఉంటుంది. పంజాబీ ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పంజాబీ ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటోలు 2, ఇంగువ చిటికెడు, పెరుగు 1/2 కప్, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా నూనె, అలాగే కొద్దిగా వెన్న అండి. ఓకే. సో ఇది మనకి మరీ స్పైసీగా కూడా రాదనుకుంటాను కదా, కొంచెం కమ్మకమ్మగానే వస్తుంది. కొద్దిగా వాము. వాము. ఓకే. సో తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఇంగువ. ఇంగువ. ఓకే. సో ఈ ఫ్లేవర్స్ అన్ని మనకి బాగా తెలుస్తుంటాయి పంజాబీ డిషెస్ లో కదా. yes అండి. అలాగే సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన వెల్లుల్లి. అండ్ ఎస్పెషల్లీ ఈ వాము ఇంగువ ఫ్లేవర్ అయితే మాత్రం చాలా వరకు కర్రీస్ లో కూడా తెలుస్తూ ఉంటుంది. ప్లస్ ఆ వేసినప్పుడు మనకు వాటి ఫ్లేవర్ డిష్ లో బాగా డామినేటింగ్ గా ఉంటుంది. అవును. ఓకే. సో కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే టమాటో ముక్కలు. టమాటోస్. అలాగే సరిపడా ఉప్పు. ఓకే. కారం. కొద్దిగా పసుపు. సో ఇది మూత పెట్టేసి కాస్త ఈ టమాటా ముక్కలు మగ్గితే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి. ఓకే. సో ఇక్కడ బంగాళాదుంపలు మీరు ఉడికించేసారా రాజు గారు? ముందుగానే ఉడికించిపెట్టేసి ఉడికించిపెట్టేసారు. సో కొంచెం ఆ పెద్ద పెద్ద సైజ్ లో ముక్కలు కట్ చేసుకుంటే మనకి కర్రీలో బాగా కనిపిస్తూ ఉంటాయి కూడా. ఇది కొంచెం మగ్గాలి కదా, ఆలోప చిట్కా చూసేద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పన్నీర్ ని పేస్ట్ లా చేసి దాంట్లో కొద్దిగా తేనె ఇంకా నిమ్మరసం కలిపి దీన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది. ఇలా వారానికి ఒకసారైనా చేస్తే ఎంతో బాగుంటుంది. చిట్కా చూసారు కదా రాజు గారు, చూద్దాం అయిపోయిందేమో. ఓకే. సో టమాటా ముక్కలు మగ్గిపోయాయి. సో నెక్స్ట్ ఇంకా మనం ఆలు యాడ్ చేసుకోవడమేనా? అవునండి. సో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఆలు. ఓకే. సో కావాలంటే బేబీ పొటాటోస్ కూడా తీసుకోవచ్చు కదా, సేమ్ ఇవి అవే సైజ్ లో కట్ చేశారు మీరు. తీసుకోవచ్చు అండి. అంటే పొట్టతో పాటుగా కూడా కొద్దిమందికి ఇష్టం ఉంటుంది స్కిన్ తో, సో అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు పెరుగు,
అసలు ఇక్కడ గ్రేవీ పార్ట్ అంటే ఏం లేదా రాజు గారు మనకి ఇలాగే మనకి టొమాటో ఉంది కదండి సో అదే సరిపోతుంది 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 కావాలంటే టొమాటో ప్యూరీ చేసుకొని యూస్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు కొంచెం గ్రేవీ వస్తుంది కదా అలా కావాలనుకున్నప్పుడు అలా కూడా యూస్ చేసుకోవచ్చు yes పెరుగు కూడా యాక్చువల్లీ వాళ్ళ డిషెస్ లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కదా అవునండి అంటే మిల్క్ బేస్ ప్రొడక్ట్స్ అన్నిటి ఎక్కువగా వాడుతూ ఉంటారు అవును సో కొద్దిగా వాటర్ ఇస్తారు ఓకే సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంది కొంచెం దగ్గరికి వచ్చేస్తే అంటే ఈ బంగాళదుంప ముక్కలు కూడా ఆ ఫ్లేవర్స్ పట్టేస్తే మనకు మాక్సిమం మనకు డిష్ రెడీ అయిపోయింది రెడీ సో అది ఇందులో ఇక్కడ మీకు పంజాబీ ఆలు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మనం ఇక్కడ ఆలు మాత్రమే తీసుకున్నాం ఇంకేమీ యాడ్ చేయకుండా కావాలంటే కొంచెం మటర్ గానీ లేకపోతే కొంచెం కాలీఫ్లవర్ గోబీ ఇలాంటి వేసుకోవచ్చా వేసుకొని చేసుకోవచ్చండి ఓ సో అలాంటప్పుడు మనకి అన్ని కూడా మిక్స్ అయినట్టు ఉంటుంది కలర్ఫుల్ గా కూడా ఉంటుంది డిష్ సో చివరగా మనకు గరం మసాలా తర్వాత కొంచెం ఆమ్చూర్ కొంచెం చట్పటగా కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా సో ఇవి యాడ్ చేసేస్తే మనకు ఫైనల్ గా డిష్ మొత్తం అయిపోయినట్టు ఓకే చూద్దాం రాజ్ గారు చూద్దాం ఓకే yes సో ఇప్పుడు దీంట్లో గరం మసాలా కొద్దిగా ఆమ్చూర్ అలాగే ఫ్రెష్ క్రీమ్ సో పెరుగు యూస్ చేసి కూడా మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నారు yes యాక్చువల్లీ మనకి దీంతోనే కావాల్సినంత గ్రేవీ పార్ట్ వచ్చేసింది సో పెరుగు కూడా వేసాం తర్వాత క్రీమ్ కూడా వేసాం అవును ఓకే సో రెడీ అయిపోయింది సో యాక్చువల్లీ వీళ్ళు కొంచెం మింట్ ఫ్లేవర్ అంటే పుదీనా ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటారు కదా రాజు గారు యాక్చువల్లీ ఇలాంటి కర్రీస్ ఏమైనా చేసుకున్నప్పుడు సో ఇక్కడ అంటే కొంచెం వామ్ ఇది కూడా మనం యూజ్ చేసాం కదా అవును సో అలాంటప్పుడు కొంచెం గార్నిష్ అది యూజ్ చేసుకుంటే బెటర్ సో ఇక్కడ నేను ఎక్కువగా అంటే కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ లో ఇస్తున్నాను సో డిష్ రెడీ అయిపోయిందండి ఓకే బాలీవుడ్ పంజాబీ ఆలు తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో కొద్దిగా నూనె కొద్దిగా వెన్న వేసి వాము ఉల్లిపాయ ముక్కలు ఇంగువ తరిగిన అల్లం తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు టొమాటో ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి వేగనివ్వాలి ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు పెరుగు వేసి తగిన నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి చివరిగా గరం మసాలా ఆమ్చూర్ ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పంజాబీ ఆలు రెడీ పంజాబీ ఆలు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి డిఫరెంట్ టేస్ట్ లో ఉంది కదా మరి అంత కమకమగా కూడా లేదు రాజు గారు కొంచెం స్పైసీగా కూడా ఉంది అంటే మనం పోప్ లో కొంచెం వామ్ అది కూడా వేసాం కదా కొంచెం ఆ ఘాటు తెలుస్తుంది అండ్ అల్లం కూడా చిన్న చిన్న ముక్కల్లో వేసాం కాబట్టి అది కూడా బాగా తెలుస్తుంది అవునండి అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది జనరల్ గా మనం చేసుకునే ఆలు కన్నా కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంది చాలా బాగుంది రాజు గారు థాంక్యూ అండి చూసారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి బ్యూటీ టిప్ రోజ్ వాటర్ లో పాలు కలిపి దీన్ని ముఖానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత శనగపిండితో ముఖాన్ని మసాజ్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది చర్మంపై పేరుకుపోయిన మురికి తొలగిపోయి కాంతివంతంగా ఉంటుంది
చూసారు కదా పంజాబీ ఆలూ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి మా ఈమెయిల్ అడ్రస్ abiruchi@etv.co.in అభిరుచి ప్రేక్షకులకు ఎంటిఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎంటిఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటిఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి ప్రతి వారం ఎంటిఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటిఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ ఎంటిఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్ 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఈజీపురా బెంగళూర్ 560047 మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో పపాయ పెప్పర్ సలాడ్ తయారు చేసుకోబోతున్నాం మరి ఈ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుందండి అయితే షెఫ్ రాజు గారిని అడిగిద్దామా రాజుగారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో పపాయ పెప్పర్ సలాడ్ చేయబోతున్నారు అవునండి సో ఇది మంచి హెల్తీ కదా అంటే సలాడ్ అంటేనే మనకి చాలా హెల్తీ అందులో పపాయ పెప్పర్ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది కదా చాలా బాగుంటుంది బట్ కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది ఎందుకంటే పపాయ మనకి కొంచెం అంటే ఫ్రూట్ గా ఎక్కువ తీసుకుంటాం అవును సో పెప్పర్ ఇక్కడ కొంచెం హాట్ గా ఉంటుంది కదా సో ఈ రెండింటి కాంబినేషన్ లో ఈ సలాడ్ సో టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మేము చెప్పినట్టుగానే మంచి హెల్తీ హెల్తీ కూడా ఓకే మరి స్టార్ట్ చేసేద్దామండి పపాయ పెప్పర్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం पप्पाई पेपर सलाड तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु बोप्पाई मुक्कलु रेंडु कप्पुलु रेड क्याप्सिकम मुक्कलु अर कप्पु उप्पु तगिनंत मिरियाल पोडी अर टीस्पून तरिगिन पुदीना कोद्दिगा आलिव नूने ओक टेबल स्पून तरिगिन अल्लम ओक टीस्पून निम्मरसम ओक टीस्पून कावाल्सिन पदार्थालु चूसां कदा सो राजगारु स्टार्ट चेद्दाम ओके नंदी सो सलाड अंटे इक्कड मनकी स्टव तो अवसरं उंदा కొంచెం అవసరం కొంచెం వాడేసుకొని మనం స్టవ్ తో తర్వాత బౌల్ లోనే మిక్స్ చేసుకుంటాం సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బొప్పాయి మనకు మొత్తంగా కూడా పండకుండా మరీ పచ్చిగా కాకుండా దోరగా ఉండాలి ఓకే హాఫ్ హాఫ్ లాగా హాఫ్ హాఫ్ లాగా సో అలా ఉంటే మనకు బా వస్తుంది మరి పండు అయిపోయినా కూడా మనకు ఆ సలాడ్ లో కొంచెం అది మెత్తమెత్తగా అయిపోతుంది ఆ స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది సో ఇలా ఉంటే మనకు చాలా బాగుంటుంది సో కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఓకే సో దీంట్లో కొంచెం అల్లం తరిగిన అల్లం సో తర్వాత రెడ్ క్యాప్సికం సో మరి మనం క్యాప్సికం లాంటివి డైరెక్ట్ గా తీసుకోలేం కాబట్టి కొంచెం వేయించేసుకుంటే బెటర్ కొంచెం వేగితే మనకు బాగుంటుంది సో క్యాప్సికం ఇక్కడ వేగాల రాజగారు కొంచెం కొద్దిగా వేగాలి సో కొద్దిగా వేగితే మనకి అంటే ఆలివ్ ఆయిల్ లో అల్లం తో పాటుగా మనం కొంచెం వేయిస్తున్నాం కదా సో ఈ క్యాప్సికం ముక్కలకు కూడా కొంచెం ఆ అల్లం ఫ్లేవర్ అనేది కొంచెం పడుతుంది సో అప్పుడు సలాడ్ లో మనం తినేటప్పుడు ఆ క్యాప్సికం ముక్కలు మనకి ఎక్కడ తగిలినా కొంచెం అంటే ఆ అల్లం ఫ్లేవర్ తో పాటు కొంచెం క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయి ఓకే ఇది కొంచెం వేయించేస్తూ ఉండండి రాజగారు ఆలోపు చిట్కా చూసేద్దాం ఓకేనండి ఇప్పుడు మీకోసం మరో చిట్కా ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజు స్ప్రౌట్స్ తీసుకున్నట్లయితే ఇది ఒంట్లోని కొవ్వు శాతాన్ని తగ్గించడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు చిట్కా చూసారు కదా సరిపోతుందా రాజుగారు సరిపోతుందండి సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి సో ఇది కొంచెం చల్లారుతూ ఉంటుంది సో ఈ లోపు మనం సలాడ్ మనం మిక్స్ చేసుకుంటూ ఉన్నాం yes సో ఒక బౌల్ లో పపాయ సీజనింగ్ చేసుకుంటున్నా సోపు అలాగే మిరియాల పొడి ఓకే సన్నగా తరిగిన పుదీనా సో ఇవన్నీ కూడా ఒకసారి టాస్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఇక్కడ వేయించి పెట్టుకున్నాం కదా ఆలివ్ ఆయిల్ లో అల్లం క్యాప్సికం సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనం మిగతా కలర్స్ కూడా క్యాప్సికం మనం యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ కానీ ఎల్లో సో చివరిగా కొంచెం నిమ్మరసం కూడా వేసుకుని ఓకే
మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకునే ముందు కొంచెం కాసేప మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆ ముక్కలకు అంత కూడా బాగా పట్టేస్తాయి ఫ్లేవర్స్. ఎందుకంటే ఇక్కడ మనం మిరియాలు ఆ పౌడర్ ఒకటి వేసాం, క్యాప్సికం వేసాం, నిమ్మరసం పిండాం, అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కాబట్టి చక్కగా పట్టేస్తాయి. అన్ని ఆ ముక్కలకు పట్టేస్తే మనం సలాడ్ తినేప్పుడు ప్రతి ముక్క కూడా మనకు మంచి టేస్ట్ గా ఉంటుంది. సో ఇది కాసేప పక్కన పెట్టేసేస్తారా? ఓకే. సో ఇదేలాగా కొంచెం సేపు ఉండాలి కాబట్టి ఆ లోపు కార్వింగ్ స్టార్ట్ చేసుకుందాం రాజు గారు. ఓకే. ఏం చేయబోతారు రాజు గారు? ప్లేట్ గార్నిష్ చేస్తానండి. ఓకే. సో టమాటో తీసుకున్నాం, సో పెటల్స్ లా కట్ చేస్తున్నాం. ఓకే. సో ఎడ్జెస్ కట్ చేయడం వల్ల కొంచెం ఫ్యాన్సీగా కనిపిస్తుంది మనకు పెటల్, ప్లెయిన్ గా కాకుండా. సో ఫ్రూట్స్ లో తీసుకున్నప్పుడు టమాటో ప్లేస్ లో మనం యాపిల్ తీసుకుంటే బాగుంటుంది ఆ రెడ్ కలర్ లో. సో లుక్ అనేది కూడా బాగుంటుంది, లోపల వైట్ కలర్ లో ఉంటుంది కదా, సో పైన స్కిన్ రెడ్ కలర్ మనకు చాలా బాగా కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు స్కిన్ పీల్ చేసేస్తున్నాం. సో హాఫ్ అంటే కొంచెం ఎక్కువగా పీల్ చేసుకోవాలి. సో తర్వాత మనం కొంచెం స్కిన్ కొంచెం వెనకాలకు మనం బెండ్ చేసేసి పెట్టేస్తే లుక్ అనేది బాగుంటుంది. సో లేదా కాసేపు కోల్డ్ వాటర్లో కూడా మనం అలా పెటల్స్ మనం పెట్టేసేస్తే విచ్చుకుంటాయి, స్టిఫ్గా అయి విచ్చుకుంటాయండి ఇలా. ఓకే. ఓకే. సో అన్నీ కూడా ఒకసారి ఇలా కొంచెం బెండ్ చేసేసుకుని ప్లేట్ కొన్ని అలాగే సలాడ్ కూడా ఇచ్చేసింది. సో రెడీ అయిపోయింది అది కూడా. సో ఇలా సలాడ్స్ లాంటివి చేసుకున్నప్పుడు గార్నిష్ చేసేది ఇలా టొమాటోస్ ఇలాంటివి తీసుకుంటే సలాడ్ తో పాటు చక్కగా టొమాటోస్ కూడా తినేయచ్చు. తినేసేయచ్చు. సో పైన కొద్దిగా పుదీనండి. ఓకే. పపాయా పెప్పర్ సలాడ్ రెడీ అండి. ఎస్, సలాడ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పపాయా పెప్పర్ సలాడ్ తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన అల్లం, రెడ్ క్యాప్సికం ముక్కలు వేసి వేయించి కాస్త చల్లారనివ్వాలి. ఒక బౌల్ లో బొప్పాయి ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, తరిగిన పుదీనా, ముందుగా వేయించిన అల్లం క్యాప్సికం మిశ్రమం, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే పపాయా పెప్పర్ సలాడ్ రెడీ. పపాయా పెప్పర్ సలాడ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. బాగా కుదిరింది అండ్ పెప్పర్ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. అండ్ మీరు చిన్న చిన్న అల్లం ముక్కలు వేశారు కదా, అది కూడా ఎక్సలెంట్ గా ఉంది రాజు గారు. కాసేపు అలా పక్క నుంచి చేయడం వల్ల నిమ్మ పండు ఫ్లేవర్ కూడా బాగుంది. ఎస్పెషల్లీ పప్పాయి తినను అనే వాళ్ళు ఇలా తయారు చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. బాగుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పొరపాటున ఎప్పుడైనా కాలి గాయం అయినట్లయితే, దానిపైన తేనెని పూతలా రాసినట్లయితే గనక గాయం వల్ల వచ్చే మంట తగ్గిపోతుంది, అలాగే గాయం కూడా త్వరగా మానిపోతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శాంతి కుమారి. శాంతి కుమారి గారు ఎక్కడి నుంచి వచ్చారు? షాపూర్ నగర్. షాపూర్ నగర్. ఓకే. హలో అండి. హాయ్. మీ పేరు? నా పేరు లావణ్య అండి.
లావణ్య గారు మీరు ఎక్కడ నుంచి? నేను నల్లకుంట నుంచి వచ్చాను. నల్లకుంట నుంచి వచ్చారు. ఓకే. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? లేదండి, ఇక్కడే కలుసుకున్నాం. ఇక్కడే కలుసుకున్నారు. ఓకే. సో మరి చూసేద్దాం ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే. గోంగూర. వావ్. సో గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా, అయినా సరే పులుపు పడని వాళ్ళు కూడా ఉంటారు. అవును కదా. మీకిష్టమా? బాగా. మీకు? ఓకే. సో ఇద్దరికి బాగా ఇష్టం కాబట్టి మీ ఫేవరెట్ ఇంగ్రీడియంటే వచ్చింది ఈరోజు. సో ఏం చేయబోతున్నారు గోంగూరతో? ముందు ఎవరు చేస్తారు? అక్కడేమో ఆవిడ ఈవిడిని చూస్తుంది, ఈవిడేమో ఆవిడిని చూస్తుంది. వెరీ నైస్. సో మొత్తానికి ఎవరు చేస్తారు, ఎవరు ఫిక్స్ అయ్యారు? నేను చేస్తాను. మీరు చేస్తారు. ఓకే. శాంతి కుమారి గారు ఏం చేస్తారు? గోంగూర అలసందల కూర. గోంగూర అలసందల కూర, వెరీ నైస్. స్టార్ట్ చేద్దాం. ఓకే. గోంగూర అలసందల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర అలసందల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, తరిగిన టొమాటోలు 2, ఉడికించిన అలసందలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 3, ఎండుమిరపకాయలు 3, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు, చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలు చూసాం కదా. శాంతి కుమారి గారు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఆవాలు వేసుకుందాం. ఆయిల్ వేడి అయ్యాక కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, సో ఆ పులుపు కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి కాస్త పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా పడాలి కదా. కొంచెం వేగాక ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఓకే. ఎంత మీ పేరు శాంతి కుమారి అయితే మాత్రం మీరు అలా మరీ శాంతంగా వంట చేయక్కర్లేదండి, కాస్త యాక్టివ్గా హ్యాపీగా చేయండి. అభిరుచికి రావడం మీకు బాగా థ్రిల్లింగ్గా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. చాలా ఎగ్జైటింగ్. అవన్నీ చూపించండి, షో ద ఎక్స్ప్రెషన్స్, అప్పుడే బాగుంటుంది. అన్ని దాచేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చూపించడానికి టైం కుదరదు. ఎప్పటి నుంచి వద్దాం వద్దాం అంటే ఈ రోజులకి నేను కలిపేస్తూ ఉంటాను. చూసుకోండి సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం కరివేపాకు. వెల్లుల్లిపాయలు. ఓకే. మీ చేయి బాగా పెద్దదండి. అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ బాగా ఇంత పడుతున్నాయి. జాగ్రత్త. గోంగూర కదండి. అవును, కరెక్టే. సో అయినా సరే ఉప్పు విషయంలో మళ్ళీ అలా ఇల్లెల్లెల్ లేకండి, కష్టం. జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ గోంగూర. ఓకే. గోంగూర వేసాక టమాటా వేసుకుందాం. టమాటో కొంచెం కొంచెం. సో గోంగూర వేశారు, టొమాటోస్ వేశారు. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం. ఉప్పు పసుపు వేసుకోండి. ఈ గోంగూర ఉంది చూసారు, ఇంత వేసినా ఇంత అవుతుంది కదండి. చూడండి అసలు ఎక్కడ పోయిందో తెలియదు, గోంగూర మట్టుమాయం అయిపోయింది. అలానే మీరు ఎక్కువ వేసేయకండి. ఓయ్, మీరు నన్ను బాగా ఫాలో అయిపోతున్నారు శాంతి గారు. ఇది మీకు డేంజర్ ఫ్యూచర్ లో. నేనేదో వాగుతుంటాను, అది పట్టించుకోకండి. మీ వంట మీరు చేసుకోండి. నెక్స్ట్ పసుపు వేసుకుందాం. నేను ఏమంట వేస్తున్నారు వద్దంటే ఆపేస్తున్నారు. గోవిందా గోవిందా. పసుపు, ఉప్పు వేసుకుందాం. ఓకే. కొంచెం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసుకుంటారా? సో ఈ గోంగూర అండ్ అలాగే టొమాటో మొత్తం మగ్గేస్తుంది. మూత పెడదావా? పెట్టేద్దాం. ఎంతసేపు ఉండాలి ఇది? ఒక 5 మినిట్స్. 5 నిమిషాలు. ఓకే. చూద్దామా శాంతి గారు? ఓకే. చూసుకోండి సరిపోతుందా? కొంచెం వేయడం.
టమాటా మగ్గింది. గోంగూర అయితే మాత్రం ఎక్కడో మాయమైనట్టు అనిపిస్తుంది, కానీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఎందుకలా టమాటాని మొత్తం మ్యాష్ చేసేసి గుజ్జు గుజ్జు చేసేస్తున్నారు? అలా ఉంటే బాగుంటుంది. అలా ఉంటే బాగుంటుంది. అలాంటప్పుడు ప్యూరీ వేసేసుకోవాల్సింది. కష్టం ఎందుకు? మరి ప్యూరీ అయితే బాగోదు. అదు కాకుండా ఇటు కాకుండా ఉండాలా? ఓకే, కొంచెం కారం వేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేశారు చూసుకోండి. తర్వాత కొంచెం వేగాక బొబ్బర్ అంటే అలసందలు వేస్తాం. అలసందలు ఏంటి మీరు ఇక్కడ ఉడికిచ్చేసారా? ఉడకబెట్టి తీసుకొచ్చి. ఓకే, యాడ్ చేస్తాం. ఇదిగో మీరే వేసుకోండి ఎన్ని కావాలి. సో బొబ్బర్లు కూడా యాడ్ చేసేసాం. ఓకే, ఎంతసేపు ఉండాలండి ఇది? కొంచెం వాటర్ వేసుకుందామండి. నీళ్ళు వేసుకుంటారా? అభిరుచి చూస్తూ ఉంటారా శాంతి గారు? ఈరోజు చూస్తాం. ఏంటో మీ ఫ్రెండ్స్ అంటున్నారు చెప్పండి. ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి హాయ్ చెప్పాలా? చెప్పండి. ఓకే, ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు మొత్తం అందరికి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి అందరికి పెద్ద హాయ్. ఓకేనా? ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్, టూ జోన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఓకే, మీ ఫ్రెండ్స్ కి బెస్ట్ ఫ్రెండ్స్ కి కుమారి విజయ పద్మ, కుమారి విజయ గారు పద్మ గారు ముగ్గురికి కూడా చాలా పెద్ద హాయ్ అండి. ఆ వాళ్ళని మిమ్మల్ని ఎంకరేజ్ చేసి పంపించారు, వెరీ నైస్. గార్నిష్ కూడా మా ఫ్రెండ్స్ చేశారు. గార్నిష్ మీ ఫ్రెండ్స్ చేసి ఇచ్చారా? ఓ, మీ ప్లేట్ బాగా హడావిడిగా ఉంది ఏంటని ఇందాకే అనుకున్నా. ఎవరు మీ ముగ్గురు ఫ్రెండ్స్ చేసి ఇచ్చారా ఇది? కుమారి, కుమారి గారు చేశారు. చాలా బాగుంది కుమారి గారు ఫ్లవర్. సో ఇది లీఫ్ కమ్ ఫ్లవర్ అన్నమాట. ఇది ఏ పువ్వు? ఉల్లికాడలు. ఉల్లికాడలు, ఓహో భలే దొరికిందే మీకు. బాగుందండి. సర్వ్ చేసుకుందామండి. అయిపోయిందా? గరం మసాలా వేసుకుందాం. ఓ, గరం మసాలా వేయాలా? వేయండి. అయిపోయింది. అయిపోయిందా? ఆపేద్దామా? ఆపేద్దాం. సో ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి మీరు తీసుకున్నవి బొబ్బర్లు. కొంచెం పెద్ద సైజ్ కూడా ఉంటాయి కదా అలసందలు? యాక్చువల్లీ వాటి రాజ్మా అంటారు. అయిపోయిందా? అయిపోయింది. టొమాటో ఫ్లవర్ కూడా పెట్టాలా? ఇప్పటికే ఫుల్ గార్నిష్ ఇందులో మళ్ళీ టొమాటో ఫ్లవరా? కార్వింగ్ చాలా బాగుంది, బ్యూటిఫుల్. గోంగూర అలసందల కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోంగూర అలసందల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, గోంగూర, టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉడికించిన అలసందలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర అలసందల కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చాలా మంది కాఫీల్ని ప్రతిరోజు అధికంగా తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు లిమిటెడ్ గా తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. సో శాంతి గారు బొబ్బర్ల కాంబినేషన్ లో మంచి కర్రీ చేసేసారు. నెక్స్ట్ మీరే లావణ్య గారు. రెడీయా? రెడీ. మీరేం చేయబోతున్నారు గోంగూరతో? నేను గోంగూర సొరకాయ కూటు చేయబోతున్నాను. గోంగూర సొరకాయ కూటు, వెరీ నైస్. సో కూటు అంటే తమిళనాడు వంటకం కదా? అవును, తమిళనాడు, కేరళలో చేస్తారు. కేరళలో చేస్తారా? ఓకే, స్టార్ట్ చేద్దాం అండి. ఓకే. ఓకే, గోంగూర సొరకాయ కూటు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర సొరకాయ కూటు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, గోంగూర 2 కప్పులు, పెసరపప్పు 1/2 కప్పు, మినపగుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా లావణ్య గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఇదేంటిది? ఇది సొరకాయ,
పెసరపప్పు ముందుగానే ఉడకబెట్టుకున్నామండి. కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసుకున్నారు. సో కూటకి ముందు ఇది రెడీ చేసుకోవాలా? రెడీ చేసుకో. సొరకాయ పెసరపప్పు రెండు కూడా కొంచెం ఉడికించేశారు. పసుపు ఉప్పు వేసుకుని అంతేనా? ఓకే. ఇప్పుడు దీని పాన్ లో వేసి డైరెక్ట్ నూనె ఏ అక్కర్లా? నూనె లాస్ట్ లో అండి. ఓకే. కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. చాలు చాలు. ఆల్్రెడీ ఉడికిచ్చేశారు కదా? అవును. ఇప్పుడు దాంట్లో మనం కొబ్బరి పేస్ట్ యాడ్ చేయాలి కదా? ఓహో, కొబ్బరి పేస్ట్ మీరు రెడీ చేసి పెట్టుకున్నారు ఆల్్రెడీ? అవునండి. ఇది కొంచెం బాయిల్ అయితేనే మనం కొబ్బరి పేస్ట్ యాడ్ చేస్తాము. పచ్చి కొబ్బరి పేస్ట్ అంటే పచ్చి కొబ్బరి, మిరియాలు, జీలకర్ర, తర్వాత అందులో ఇవన్నీ వేసి పేస్ట్ చేసినది. ఇది పచ్చి కొబ్బరి, మిరియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి పేస్ట్ చేశారు. అండ్ అలాగే మినపప్పు, మినపప్పు కూడా వేశారు. ఇవన్నీ కలుపుకుని ఇలా పేస్ట్ సిద్ధం చేసుకున్నారు. సో కూట్లోకి ఈ పేస్ట్ డెఫినెట్లీ యూజ్ చేస్తే మనకు ఆ ఫ్లేవర్ అది బాగా తెలుస్తుంది కదా. ఇది ఇందులో యాడ్ చేస్తారా? అవును. ఇది కొంచెం బాయిల్ అయితేనే యాడ్ చేయండి. ఓకే, మీరే యాడ్ చేయండి. ఓకే, వేసేస్తారా? కొంచెం బాయిల్ అయింది కదండి, ఈ పేస్ట్ వేసేద్దాం. మొత్తం పడుతుందా? ఎవరు నేర్పించారు మీకు ఈ వంట? ఇది మా ఫ్రెండ్ నేర్పించారండి. మీ ఫ్రెండ్? మీకు వంటలు బాగా ఇంట్రెస్ట్ అండి? ఇంట్రెస్ట్ అండి. చేస్తుంటారా? చేస్తాం. ఇంకా రోజు డైలీ యాక్టివిటీ ఇదే కదండి, కుకింగ్. కుకింగ్. సో మీకు హాబీస్ ఏంటి అంటే, మీరు వర్కింగా లేకపోతే హౌస్ వైఫ్? నేను వర్కింగ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు రీసెంట్ గా నాకు పాప పుట్టింది. అవునా? ఎన్ని ఇయర్స్ మీ పాపకి? పాపకి ఇప్పుడు 10th month. 10th month? ఓ, మంత్స్ బేబీ. ఓకే. అందుకని జాబ్ మానేశాను. ఓకే. ఫ్లేవర్ బాగా వస్తుంది. ఆ పేస్ట్ అంతా కూడా కొంచెం ఆ మిరియాల్ ఘాటు బాగుంది. ఇది కొంచెం ఉడికితే ఆ పచ్చి వాసన అంతా పోతుంది అండి, కొబ్బరి అదంతా. అవును. నెక్స్ట్ అండి, ఇది ఉడికించాలా లేకపోతే సరిపోతుంది? నన్ను చూడమంటారా? వస్తుంది. ఏంటండి అయ్యి వచ్చింది? యాక్చువల్లీ వస్తుంది. బాగుంది. పచ్చి వాసన అయితే రావట్లేదు. మంచి మెథడ్. ఒక చిన్న చిట్కా చెప్తాను. మీరు చిట్కా చెప్తారా? చెప్పండి. అది ప్రతిరోజు పౌడర్ రాసుకుంటాం కదా ఫేస్కి, పౌడర్ బదులు గంధపు పొడి రాసుకుంటే ఫేస్ గ్లో వస్తుంది, స్మూత్ గా ఉంటుంది, మొటిమలు ఏమి రావు. గంధం పొడి అది రాసుకుని బయటకు వెళ్తే మరీ ఏదో ఎల్లో ఎల్లో ఉంటదేమో. లైట్ గానే వచ్చేస్తుంది. లైట్ గా వచ్చేస్తుందా? ఓహో, గంధపు పొడి అంటే వెరీ కాస్ట్లీ టిప్యా. అయినా పర్లేదు, ట్రై చేసుకోవచ్చు. సో ఎర్ర అదేంటి గంధం, గంధం పొడి బయట దొరుకుతుందా? డబ్బాలు దొరుకుతాయి కదా. డబ్బాలు దొరుకుతాయి. బాగుంది, బాగుంది. సో ఇందులో ఏం యాడ్ చేద్దాం? ఇప్పుడు దీంట్లో మనం గోంగూర యాడ్ చేద్దామండి. గోంగూర పేస్ట్ చేసేసారా? గోంగూర ఉడకబెట్టి పేస్ట్ చేశాను. ఉడికిచ్చి పేస్ట్ చేశారా లేకపోతే వేయించి నూనెలో వేయించి? ఉడకబెట్టి పేస్ట్ చేశాను. గోంగూర ఉడికిచ్చి పేస్ట్ చేశాను. ఇప్పుడు దీంట్లో కలుపుతాం. వేసుకోండి. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుందామా? కొన్ని వేయండి. అడుగంటే వేసుకుంటుంది కదా. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలి. ఒక పోపు సెపరేట్ పెట్టుకోవాలి? సెపరేట్ పెట్టుకోవాలి. ఓకే, పాన్ మార్చేద్దాం. ఓకే, ఇక్కడ పోపు పెట్టేసుకున్నావా? పాన్ వేడెక్కిందండి, ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇందులో మనం ఆవాలు. ఓకే, కొంచెం మినపప్పు, సో ఇక్కడ మీరు సొరకాయ బేస్ లో కూట తీసుకున్నారు. అవును. కావాలనుకుంటే వేరే వెజిటబుల్స్? ఎనీ వెజిటేబుల్ వేసుకోవచ్చు. ఇప్పుడు గుమ్మడికాయ తీసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఎవరెవరి చాయిస్ లో వాళ్ళు బీరకాయతో చేస్తారు, బీరకాయ కూట చేసుకోవచ్చు. సో వాళ్ళ ఇష్టంతో వాళ్ళు వెజిటబుల్ చేంజ్ చేసుకుని యూస్ ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకే,
ఇది కొంచెం అవియల్ తో రిసెంబుల్ అవుతదండి ఈ విషయం అవియల్ 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 కి యాక్చువల్లీ మనకి వేరే మెథడ్ ఉంటది కదా అది వేరే మెథడ్ అంటే దాంట్లో దాల్ వేయము అవును దాల్ వేయము పైగా మొత్తం కూడా పెరుగుతో కుక్ చేస్తాము పెరుగు వేయాల్సిన అవసరం లేదు మనం కొబ్బరి పాలు వేసుకోవచ్చు అదే కొబ్బరి పాలు పెరుగు సో దానికి దగ్గరగా ఉంటదన్నమాట దాంట్లో అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ దీంట్లో మనం ఓన్లీ వన్ వెజిటబుల్ యూస్ చేసాం పైగా అది కొబ్బరి నూనెతో చేసుకుంటాం కదా చూసుకొని చూసుకొని మాడిపోతు మాడిపోతు అమ్మ అమ్మ धैर्य पैन करीवेपाक चूडा मंची आकूर पपला गोंगूर अंत ग्रीनिश అయిపోయిందండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉప్పు ఇప్పుడా అవునండి ఓకే ఆల్్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు వేసాము అవును అయినా కూడా ఇప్పుడు కొంచెం వేసుకో సో ఆ పెసరపప్పు సొరకాయ ఉడికిచ్చినప్పుడే ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చుకున్నాము సో ఇప్పుడు కొంచెం ఫైనల్ గా కొంచెం కావాలనుకుంటే కాస్త ఉప్పు వేసుకోవచ్చు ఓకే రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకుందామండి ఆ చేసు కొంచెం కొత్తిమీర తో గార్నిష్ చేసుకుందాం అయిపోతుందా వేడివేడిగా గోంగూర సొరకాయ కూట రెడీ అండి టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం గోంగూర సొరకాయ కూట తయారు చేసుకునే విధానం ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు మినపగుళ్ళు మిరియాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి పెసరపప్పు సొరకాయ ముక్కలు ఉప్పు పసుపు కలిపి ఉడికించి ఉంచాలి గోంగూరను ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో ఉడికించిన పెసరపప్పు సొరకాయ మిశ్రమం వేసి తగిన నీళ్లు పోసి ఉడకనివ్వాలి దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి ఆ తర్వాత గోంగూర పేస్ట్ వేసి కాస్త మగ్గనివ్వాలి మరొక పాన్ లో నూనె వేసి ఆవాలు మినపగుళ్ళు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి వేయించాలి ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర సొరకాయ మిశ్రమంలో వేసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర సొరకాయ కూట రెడీ రెండు వంటలు కంప్లీట్ అయిపోయాయి రాజగర్ కూడా రెడీగా ఉన్నారు జడ్జ్మెంట్ ఇచ్చేయడానికి సో రాజగర్ టేస్ట్ చూసేద్దామా ఓకే అండి సో ముందుగా బొబ్బర్ల కాంబినేషన్ లో చూద్దాం ఓకే గోంగూర అలసందలు yes సో ప్లేట్ గార్నిష్ చాలా బాగుందండి కారం చాలా బాగా చేశారు థాంక్యూ అండి ఓకే నెక్స్ట్ కూట్ చూద్దాం కూట్ నైస్ బాగుంది రెండు కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేశారు గోంగూరతో రాజుగారు మీకే బాగుంది రెండు కూడా బాగున్నాయి అంటే కూట్లో గోంగూర యాడ్ చేసేసి తర్వాత సొరకాయ కాంబినేషన్లో అలాగే ఇక్కడ అలసందల కాంబినేషన్లో చేస్తారు కదా గోంగూర ఫ్లేవర్ ఎక్కువగా ఏంటంటే అలసందల్లోనే కొంచెం ఎక్కువగా తెలుస్తుంది తెలుస్తుంది అవును సో టేస్ట్ వైస్గా రెండు బాగున్నాయి సో ఈరోజు అలసందలు వావ్ శాంతి గారు కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సో మంచిగా అంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కూట్లో ఏమైందంటే ఆ పేస్ట్ అది ఇది అన్ని యూజ్ చేసేసరికి ఎస్పెషల్లీ పెసరపప్పు డామినేట్ అయిపోయింది అసలు తెలియట్లేదు గోంగూర చూసి కొంచెం
బ్యాలెన్స్ చేస్తారు. టేస్ట్ వైస్ గా నాన్నకి మా వారికి హాయ్ చెప్పండి. అవునా ఇందాక మర్చిపోయారా? ఓకే మీ మమ్మీకి డాడీకి అండ్ అలాగే మా వారికి మీ హస్బెండ్ కి ముగ్గురికి కూడా మళ్ళీ హాయ్ సారీ పెద్ద హాయ్. ఓకే కంగ్రాట్యులేషన్స్ ఎనీవే. సో మంచి వంటం పరిచయం చేశారు ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఈ సారీ కంగ్రాట్స్. థాంక్యూ. ఇలా వచ్చేసి లావణి గారు మీరు కూడా మంచి వంటం పరిచయం చేశారు ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్ అండి. ఇద్దరు పార్టిసిపెంట్స్ గోంగూరతో టేస్టీ రెసిపీస్ ని చేసి చూపించారు కదా, మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి మంచి మంచి రెసిపీస్ ని మాకు చేసి చూపించాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. గ్రేవీ కూరలు చేసేటప్పుడు అందులో డైరెక్ట్ గా చల్లటి నీళ్లు వేసే బదులుగా కొద్దిగా వేడి నీళ్లు వేసినట్లయితే గ్రేవీ మరింత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఈరోజు అభిరుచిలోని వంటల్ని, మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన పంజాబీ ఆలూలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. బంగాళదుంపలు దాంతో పాటుగా మనకు మామూలుగా టమాటాలు అల్లం వెల్లుల్లి మామూలుగా మనం వాడుతున్నవైనా కూడా మనం ఫ్రెష్ క్రీము పెరుగు కూడా వాడాం. ఆల్రెడీ మనకు బయట వాతావరణం రోజు రోజుకి వేడి పెరిగిపోతూ ఉందన్నమాట. ఈ టెంపరేచర్ చేంజెస్లో ఇమీడియట్గా మన బాడీలో కూడా చేంజెస్ మనకు తెలుస్తున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే మనం పెరుగు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటే మంచిది. కొద్దిగా మనకు ఆ బ్యాక్టీరియల్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా బాడీలో చేరుతుంది. సో పంజాబీ ఆలు బాగుందండి, ట్రై చేసుకోవచ్చు. సరే సమ్మర్లో ఇక వేరే రకమైన ఆహారం కూడా ఎక్కువ తీసుకోవాలి, అదేంటంటే సాలెడ్స్. సో స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పప్పాయ పెప్పర్ సాలెడ్. సో పప్పాయ పెప్పర్ తర్వాత నిమ్మరసము, పెప్పర్ అంటే మనకు క్యాప్సికం తర్వాత బ్లాక్ పెప్పర్ కూడా ఉంది. సో వైట్ పెప్పర్ కూడా వాడుకోవచ్చు ఇలాంటి సాలెడ్స్లో, ముఖ్యంగా ఆలివ్ ఆయిల్తో చేశారు. సో సాలెడ్స్ మంచిది ప్రూవ్ అయ్యింది. సో సమ్మర్ కదా ఎక్కువ తీసుకుంటే ఇంకా మంచిది, కాకపోతే బయట తినే సాలెడ్స్ అంత మంచివి కాదు. ఫ్రెష్గా తాజాగా అప్పటికప్పుడు కట్ చేసుకొని మనం సాలెడ్ చేసుకొని తీసుకుంటేనే మంచిది. సో ఇలాంటి రెసిపీస్ చూసినప్పుడు డెఫినెట్గా నోట్ చేసి ట్రై చేసుకుంటే బాగుంటుంది. పూరించే వంటలో చక్కగా మీరు రెండు రకాల రెసిపీస్ గోంగూరతో చూశారు. ఒకటేమో గోంగూర అలసందల కూర, ఇంకోటి గోంగూర సొరకాయ కూటు. రెండు కూడా మనం పోషకులు పరంగా చూసుకున్నాం అనుకోండి చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే రెండిట్లో కూడా ప్రోటీన్ ఉందన్నమాట. అసలే ఎగ్జామ్ టైమ్స్, పిల్లలకి బాగా టెన్షన్ పీరియడ్ అనమాట. అదే సమయంలో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఈ క్లైమాటిక్ చేంజెస్ అప్పుడు మనం దానికి అనుగుణంగా డైట్ కూడా మార్చుకోవాలి, ఎందుకంటే దాన్ని తట్టుకునే విధంగా చేయాలన్నమాట. మీరు చూడండి ఆ పీరియడ్ ఉంది కదా, సీజన్ మారే టైం, అప్పుడు జలుబులు కానీ జ్వరాలు కానీ కోల్డ్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాన్ని తగినట్టుగా ఎవ్రీ డే మనం డైట్ మారుస్తూ ఉంటే బాగుంటుంది. సో అప్పుడు ప్రోటీన్ మన డైట్లో ఉండాల్సిన నెసెసిటీ కూడా చాలా ఉంటుందండి. సో గోంగూర అలసందల కూర, ఆ పర్టికులర్ కాంబినేషన్ గోంగూర అలసందలు టమాటాలు అది కూడా బాగుంది. అదేవిధంగా గోంగూర సొరకాయ కూటులో ఉన్న గోంగూర, సొరకాయ, పెసరపప్పు అండ్ కొబ్బరి, పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా మనకు కరెక్ట్ కాంబినేషన్తో వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఇవాళ మీరు చూసిన రెసిపీస్ అన్ని నిజంగానే సూపర్బ్గా ఉన్నాయండి, మనకు కరెక్ట్గా ఈ సీజన్కి తగినట్టుగా ఉన్నాయి. సో దాన్ని వెంటనే మనం నోట్ చేసుకుని ట్రై చేయాలి. ఏది టాప్ అంటే ఈ పపాయ పెప్పర్ సాలెడ్ చాలా బాగుంది. నిమ్మరసం అలా పిండుకొని తీసుకుంటే మనకు ఏ సాలెడ్లోనైనా ఆఖరిగా తినే ముందు మనం నిమ్మరసం పిండుకుంటే డైరెక్ట్ విటమిన్ సి వచ్చేసినట్టే. అదేవిధంగా ఊరించే వంటలు చూసిన గోంగూరతో రెండు రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి, ఇవి కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పంజాబీ ఆలూలో కూడా పెరుగు, ఫ్రెష్ క్రీమ్, మళ్ళీ మనకు ఈ క్లైమేట్కి తగినట్టుగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఆల్ ద ఫోర్ రెసిపీస్ చాలా బాగున్నాయండి, నోట్ చేసుకుని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి, మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజుగారు ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయండి, పంజాబీ ఆలు సలాడ్ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. చూసారు కదా, మీరు కూడా ఆ వంటల్ని తప్పకుండా ట్రై చేయండి, అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ.
మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటిఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటిఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటిఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటిఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. చూసారు కదా, ఈ రోజు ఎంటిఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.